కూర్చోండి. నేను ఒక పని మీద వచ్చానయ్యా. అది నాకు పనికొచ్చే పని కాదు, నీకు పనికొచ్చే పని. చెప్పండి. నీకు ఓ పెళ్లి సంబంధం తెచ్చాను. సింగరాజు లింగరాజు అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఓ కూతుంది. ఆ అమ్మాయి పేరు రాధ, అపరంగి బొమ్మ, అందాల భరిణె, పని మంత్రురాలు, బుద్ధి మంత్రురాలు, డిగ్రీ వరకు చదువుకుంది, ఒక్కగానొక్క కూతురు, మంచి సంప్రదాయమైన కుటుంబం. నువ్వు ఊ అంటే చాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తా. ఒకసారి మా నాన్నగారితో మాట్లాడి. ఆయన ఎస్టీలో ఊ అన్నారు, నువ్వు లోకల్ గా ఊ అంటే చాలు. శుభం, ఇదిగో పెళ్లి కూతురుని తీసుకురండి రా. మీ పేరు తెలియక కాదు, మీకు మాటలు వచ్చారావో, మాట తీరు ఎలాంటిదో పరీక్ష చేయడానికి పేరు అడుగుతున్నారు. నిర్భయంగా చెప్పండి అమ్మాయి గారు. అది స్వయంగా మేము పెట్టిన పేరు. బాగుండకి ఏం చేస్తుంది? ఎంతవరకు చదువుకున్నామా? మీరు పెళ్లి చేస్తున్నారు పిల్లనా, చదువునా? చదువు సంగతి ఎందుకు? ఉద్యోగం చేసే దుర్దేశం అన్న ఉందా మీకు? అలా అయితే పెళ్లికి నేను ఒప్పుకోను కాదు, ఒప్పుకోను. మీరు ఉండండి. ఉన్నాను కాబట్టి విన్నాను, విన్నాను కాబట్టి అభ్యంతరం అన్నాను. మీరు అక్కడ ఉండండి. ఉద్యోగం చేయించే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదండి. ఇప్పుడు మీరు నాకు నచ్చారు. మీ అమ్మాయి కూడా నాకు నచ్చిందండి. కారమైంది. మీ అమ్మాయి గారు కూడా నాకు నచ్చారండి. నచ్చుతారని మాకు ముందే తెలుసు. నచ్చకపోతే తమరు దృష్టి లాగుండా అనుకోవాలి. ఆయన తమకు నచ్చినంత మాత్రం సరిపోదు. అమ్మాయిగారికి తమరు నచ్చాలి. అమ్మాయి గారు పెళ్లి కొడుకు తమకు నచ్చారా? మా అమ్మాయి గారికి మీ అబ్బాయి గారు నచ్చారు. ఇకపోతే కట్టం ఎంత కావాలో అడగండి. కట్టం తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. ఆ మాటకు వస్తే లాంఛనాలు కూడా మాకేం అవసరం లేదండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్ళెవరండి? ఏసీబీ వాళ్ళు. మీరు కట్నం అడిగితే అరెస్ట్ చేయమని అనుకుంటాను. ఓరి నాయనే, మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. తమరంత పోయిన తమ ముఖం నాకు నచ్చదు. అది జరగండి. మొత్తానికి అనుకున్న పని సక్రమంగా పూర్తయింది. అప్పుడే ఆయన నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు. అది మామూలుగా చెప్పచ్చు కదా. ఏంటమ్మా గారు, ఒరే పని వేస్తారా? ఇలా ఏంటి పెళ్లి పనులు ఆపు. మళ్ళీ ఏమైందిరా? అమ్మాయి గారు కాబోయే అల్లుడు గారితో ఆంతరంగికంగా ఏదో చర్చించాలట. చర్చల సఫలమైతేనే పెళ్లి. నువ్వు కూర్చో, మీరెళ్ళి పరక్లో చర్చించుకోండి. చూడండి బాబు గారు, అక్కడ చర్చలు పూర్తయ్యేదాకా ఇక్కడ చర్చలకు తాగులేదు. ఏదో మాట్లాడాలన్నారు, మాట్లాడలే. అయినా మీ నాన్నగారు ఇంకా తాపరకు వచ్చేశారు. అనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. సిగరెట్ ఏమైనా కాల్చుకుంటారు. అయితే మీకు సిగరెట్ కాల్చే అలవాటు కూడా ఉందన్నమాట. చాలా కాలం నుంచి తెలుసుకోవాలని మీతో మాట్లాడాలని మిమ్మల్ని పక్కకు పిలిచాను. దానికి ఇంత దొంగ తిరగడానికి అడిగితే చెప్పాలని. అడిగితే చెప్పడానికి, తెలుగుతో కనుక్కోవడానికి చాలా తేడా ఉంది. అవునవును, వంశలక్షణం. వంశలక్షణమా? కట్నం తీసుకుంటామని మీ బాధ ఏసీపీ వాళ్ళని పిలిపించారు. నేను సిగరెట్ కాలుస్తాను లేదు తెలుసుకోవడానికి నువ్వు సిఐడి టైప్ లో కనుక్కున్నావు. నేను మీకు నిజంగా నచ్చితే ఇంకెప్పుడు సిగరెట్ కాల్చకూడదు. సరే కాల్చండి ఈ ఒక్కసారి. కుదరదు ప్లీజ్. కొన్ని కావాలంటే కొన్ని ఎదుర్కోవాలి, అంతే సర్దుకుపోవాలి. సరే కాల్చండి. చనిపోయారు వాళ్ళ పిల్లలు, చిన్నవాళ్ళు. వాళ్ళు మన పిల్లలతో సమానంగా చూసుకోవాలి, అంతే కదా? ఏదైనా మాట్లాడండి. ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడండి. సత్యం పోవాలి. అదే మీ ఓట పదవా? కాదు, హలో.
ఏంటి అమ్మాయిలకు సైట్ కొడుతున్నారా? ఏం తప్ప? మీ వయసు సైట్ కొట్టకపోతే తప్పు, కానీ సైట్ కొట్టండి, లవ్ లో పడకండి. పొరపాటున లవ్ లో పడితే పెళ్లి చేసుకోకండి. భగవంతుడు నిప్పును కనిపెట్టాడు, మనిషి దాన్ని ఆర్పడానికి పరిధిని కనిపెట్టాడా? అలాగే ఆ భగవంతుడు ప్రామని కనిపెడితే దాన్ని నాశనం చేయడానికి మనిషి పెళ్లిని కనిపెట్టాడరా? ఇంకో విషయం తెలుసా, ఈ అమ్మాయిలు మీ ఏజ్ వాళ్ళకన్నా నా ఏజ్ వాళ్ళకి ఎక్కువ పడతారా? ఎందుకు బాస్? ఎందుకేంటి బాబు, మీ ఏజ్ వాళ్ళు ఉన్నారే, ఒక్కసారి లవ్ లో పడితే డబ్బా కొట్టుకుని 10 మందికి చెప్పి అల్లరి చేస్తారు. కానీ నా ఏజ్ వాళ్ళు 10 మందికి తెలిస్తే అల్లరి అవుతుందని సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. సో లవ్ లో సీక్రెట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైన సూత్రం. నీకేంటా చూడారా? రే, నువ్వు పడేద్దాం అనుకున్న అమ్మాయి వంట కన్నెత్తి కూడా చూడకూడదురా. చూస్తేనే పట్టం లేదు, చూడకపోతే ఎలా పడతా? అదే మరి, ఆడది నీడ లాంటిది. మనం వెనకపడ్డాం అనుకో అది పరిగెడుతుంది, మనం పరిగెట్టాం అనుకో అది మన వెనక పడుతుంది. ట్రై చేద్దామా? ఓకే, బయట పడదామా? పనికి రాదు, పట్టించుకోకుండా ఉందాం. చాలు చెయ్యి, చూడు చూడు. ఒక్కసారి నా మాట విను, ఇవి చేతులు కావు. ఇదొక పుట్టుక్కు జరగరు డుబుక్కమే కేసే, వెళ్ళైతే నెక్స్ట్ జరిగేది ఇదే, ఏదో చూద్దాం రండి. మీరెంత బతిలో సరే నాకు కుదరదు. ఎనీ ప్రాబ్లం? అవునండి, మా ఆవిడతో నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకంటారంటే దీనికి ఇంకోటితో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. అంతే కదండి, ఇదిగో ఈ బిడ్డ కూడా నాకు పుట్టిన వాడు కాదని అనుమానంగా ఉంది. అనుమానం అంత స్ట్రాంగ్ గా ఉంటే విడాకులు ఇచ్చేయాల్సిందే. ఊరుకోవయ్యా, నువ్వేం పెద్ద మనిషివి, మొదటిగా మాసం తెచ్చేలా ఉన్నావు. హలో, ఏంటి పెళ్ళి అంటే ఏమనుకున్నారు? బిజినెస్, ఒక ఆడ ఒక మగ కలిసి చేసే ఫ్యామిలీ బిజినెస్. బిజినెస్ లో పార్ట్నర్ ని మోసం చేయకూడదండి, అంతే కదండి. మామూలు బిజినెస్ లో లాభ నష్టాలు ఉన్నట్టే ఈ ఫ్యామిలీ బిజినెస్ లో కూడా ఉన్నాయి. ప్రేమ, అనురాగం, అనుబంధం, పిల్లలు, ఇవన్నీ లాభాలు. ఈ తిట్టుకోవడం, కొట్టుకోవడం, అనుమానం, ఇవన్నీ నష్టాలు. బిజినెస్ నష్టం వచ్చిందంటే తీసేయాలంటే యూ వైండ్ అప్, యూ బెటర్ వైండ్ అప్. నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం. నేను ఏ తప్పు చేయలేదు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. తల్లి, ఆడదాని మాట నేను నమ్మను. మగాడు చెప్పిందే న్యాయం, వాడు చేసిందే శాసనం. ఇంకా ఏం చూస్తున్నావు? విడాకులు ఇచ్చేవయ్యా. మీరు నాకు పదే పెట్టారు. ముందు ముందు ఇంకా నచ్చుతాను. వెయిట్, నా అల్లుడు నా కూతుర్ని ఎందుకు వదిలేశాడని 10 మంది అడిగితే ఏం చెప్పమంటారు బాబు? సింపుల్, మీ కూతురు శిలోతి కాదని చెప్పండి. పెళ్ళయి భర్త ఉండగా ఎందుకు చెడిపోవాల్సి వచ్చిందో చెప్పేయండి. ఈ విషయంలో క్లియర్ గా ఉండాలి. ఏం చెప్పుకోమంటారండి? అది కూడా నేనే చెప్పాలా? మా అల్లుడు మగాడు కాదండి, వాడు మగ ఆడ కానీ మూడో జాతి టైపు, అందుకే మా కూతురు మొగుడిని వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పేయండి. ఇది అన్యాయం, నేను మగాడినే. అయితే నీ పెళ్ళాన్ని ఏలుకో. హలో, నువ్వు ఏలుకోకపోతే ఇంకొకటి నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత నా పెళ్ళానికి పెళ్ళంటే నువ్వే శుభలేఖలు పంచాలి. నువ్వు మూడో జాతి టైపు శాం పడిపోయిందా? ఇంకో ఆడ నేను పెళ్లి చేసుకోదా? నీ జీవితం ఒంటరి జీవితం అయిపోద్ది. ఏతో నారాయణ, అమ్మో, ఏదో విడాకులు ఒకతో డబ్బు గుంజిదామనుకుంటే హోల్సేల్ గా పరుగు పోయేటట్టుంది. నాకు విడాకులు మహాప్రభు తిప్పి తిప్పి నాకే పెట్టావు కదా. నాకు ఒకటి అర్థం కాదు, గుడిలో పడుకున్న అమ్మ అంటారు, గుడిలో నిలబెట్టే ఆదిశక్తి అంటారు, అదే ఆడది పెళ్ళాంగా వచ్చేసరికి ఏ మాయరోగ పుట్టుతుందిరా మీకు? కాల్చుకు తింటారు. ఇంకోసారి ఆడదాన్ని అవమానించిన అనుమానించిన తోలు తీసేస్తా. వెళ్ళు. మీరెవరో కానీ దేవుళ్ళ వచ్చి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారు. మీరెవరు సార్? ఎక్కడుంటారు? ప్రాబ్లం ఎక్కడుంటుందో అక్కడ నేను ఉంటాను. నా పేరు ప్రాబ్లం పరాక్ష, నేనున్న చోట ప్రాబ్లం ఉండదు. సార్, మీరు మాకు అసలు అర్థం కాలేదండి. పిచ్చోడా, నాకు నేనే అర్థం కాదురా. సార్ సార్ సార్, కాదు, ఎనీ ప్రాబ్లం? మీకు శుభలాగా వచ్చింది సార్. శుభలేఖ? అరే, సింగరాజు లింగరాజు గారు పెళ్లి పిలుపు, నా కజిన్ బ్రదర్ కూతురు పెళ్ళయ్యా, వెళ్ళి తీరాలి. ఇంతకీ పెళ్ళే ఈ రోజా? ఎనీ ప్రాబ్లం సార్? నీ డిపార్ట్మెంటే ప్రాబ్లం. కరెక్ట్ గా ముహూర్తం టైంకి శుభలేఖలు తెచ్చిచ్చావు, ఈ పాటికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. చూడండి చూడను, చూడండి సింగరాజు లింగరాజు గారు, మీ యాప్రాసి మొహం చూడడం మాకు ఇష్టం లేదని 100 సార్లు చెప్పాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు సామాన్లు కనిపించట్లేదండి. కనపడవు.
సామాన్లు భద్రంగా మేమే దాచాం. సింగరాజు వారికి ఒక సాంప్రదాయం ఉంది, పెళ్లికొచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడానికి వీల్లేదు. పెళ్లి సందర్భంగా ఈ రాత్రికి మన్మధ మేళం ఏర్పాటు చేశాం. అది చూసి తరించి ప్రొద్దుటే లేచి ఎవరి సామాను వాళ్ళు తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు అభివరించండి.